Some of the back side. యక్షుడు శ్రీనివాసులు గారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క వినాయక చవితి ఘనంగా జరుగుతాం. అనేక ప్రాంతాల్లో వేలాది వినాయకుడి విగ్రహాలను ఈ నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వినాయకుడిని పూజా కార్యక్రమం విషయానికి వస్తే, మొట్టమొదటగా విఘ్నేశ్వరుని పూజతోనే మొదలై తర్వాత కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఇటువంటి భగవంతుడు వినాయకుడిని పూజా కార్యక్రమాలు చేసేదానికి ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు ఆయుష్ని ఇవ్వాలని ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.